లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న గిరిజన కుటుంబాలకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మూడో వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు 300 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తొమ్మల చంద్రారెడ్డి మాట్లాడుతూ నిరుపేదలైన గిరిజన కుటుంబాల వారికి కూరగాయలు పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని వీటిని అందరూ స్వీకరించాలని కోరారు. అలాగే రాబోవు 2024 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు ప్రజల పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వ్యాపార మార్కెటింగ్ వైస్ చైర్మన్ చంద్ర వెంకట సుబ్బారెడ్డి, తెలుగుదేశం నాయకులు దావా పెంచలరావు, మాజీ కౌన్సిలర్ కాదర్ బాషా మొదలైన వారు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు 97వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బుల్లేని కృష్ణయ్య గారు, అలాగే లక్ష్మీనారాయణ గారు, కన్నబాబు గారు, అలాగే ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ జయంతి ఉదయాన్నే బిఎస్ఆర్ సెంటర్లో మన గౌసు వాళ్ళ షాప్ దగ్గర కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే డాక్టర్ రవీంద్రనాథ్ కూడా పాల్గొన్నాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా పేదలకు ఒక పూట మనం సహాయం చేయాలని చెప్పి కూరగాయలు కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, ఏదైనా ఒక పూట మనం ఇవ్వాలనుకున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు గౌసు వార్డులో మూడో వార్డులో ఎస్టీలకు, ముస్లింస్లకు, హిందువులకు అందరికి కూడా ప్రతి ఇంటికి ఒక కూరగాయల ప్యాకెట్ ఇస్తున్నాం. దీన్ని అందరూ కూడా స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎన్టీ రామారావు జయంతి అంటే ఒక మహానాడు ప్రతి సంవత్సరం చేసుకునేవారం. ఒక పండగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ అభిమానులకు ఎన్టీఆర్ జయంతి అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక పండగ అనేది ప్రతి ఒక్కరు తెలుసు. మరి అలాంటి టైంలో ఈ కరోనా వచ్చి కొంత మన ఎన్టీ రామారావు జయంతిని మనం సింపుల్ గా చేసుకోవాల్సి వచ్చింది. ఆయన చేసిన ఎన్టీ రామారావు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ 9 నెలల్లోనే పార్టీ స్థాపించి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన మహానాయకుడు ఎవరున్నామంటే ఒక ఎన్టీ రామారావు. ఆంధ్రప్రదేశ్లో కాదు, యావత్తు తెలుగు ప్రజలందరూ కూడా గుర్తింపు తెచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు. 2024లో సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పట్టణ కట్టి నారా చంద్రబాబు నాయకత్వానికి ఖచ్చితంగా వస్తే తప్పక ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడే సమస్య లేదని చెప్పి నేను ఈ సందర్భంగా వినవించుకుంటూ జోహార్ ఎన్టీ రామారావు, జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు.